జగన్ కొత్త హామీ, రైతుల హర్షం. పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త హామీ ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే తమ పార్టీకి అధికారం ఇస్తే నవరత్నాల రూపంలో హామీలను అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. నవరత్నాల హామీలను పాదయాత్రలో భాగంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక పాదయాత్రలో వివిధ ప్రాంతాలకు వెళుతున్న జగన్ అక్కడి స్థానిక సమస్యల మీద కూడా స్పందిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల విషయంలో స్పందిస్తూ తన హామీలను ఇస్తూ సాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే విధానపరమైన హామీలను కూడా కొత్తగా ఇస్తున్నాడు జగన్. రైతులకు మద్దతు ధర విషయంలో ఇదివరకు ఒక ప్రకటన చేశారు. పంట విత్తడానికి ముందే మద్దతు ధరను ప్రకటిస్తామని జగన్ ప్రకటించారు. విశేషం ఏంటంటే ఈ హామీని కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా ప్రస్తావించింది. పంటకు ముందే రైతుల కోసం మద్దతు ధరను ప్రకటించే విధానం గురించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ ప్రస్తావించారు. ఈ విషయంలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు. జగన్ ఇచ్చిన హామీ కేంద్ర బడ్జెట్లో ప్రస్తావనకు రావడం గమనార్హం. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ 45 ఏళ్ల వయసుకే పెన్షన్. ఇది అందరికీ కాదు కానీ చేనేత కార్మికులకు, ఇతర పనులు చేసుకునే గ్రామీణులకు ఈ వయసుకే పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తానని జగన్ ప్రకటించాడు. ఈ విషయంలో తెలుగుదేశం ఎద్దేవా చేస్తున్నా జగన్ మాత్రం కార్మికుల పరిస్థితిని బట్టి ఆ హామీ సబబే అని స్పష్టం చేస్తున్నాడు. ఇక జగన్ రైతుల కోసం మరో హామీని ఇచ్చాడు. ఇది ఉచిత బోర్లు, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. చాలామంది రైతులు నీటి సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోర్లు వేయించుకోవడానికి వాళ్లకు శక్తి కూడా ఉండడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఉచిత బోర్లు అనే హామీ రైతుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ హామీ పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.